అంతా కోడికి 50 రూపాయలు, ఒకదానికి 50 రూపాయలు. నీ పేరేంటి? నీ పేరంట అన్నయ్య. నల్లకుంట, నల్లకుంట. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఉందా, లేకపోతే ప్రతిపక్షాలని ఏదో ఒకటి విమర్శించడానికి ఉందా? అసెంబ్లీలో ఏం జరగాలి? ప్రజలకు ఏమైతే ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయో దాని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. నిన్న కొడాలి నాని గారు అసలు ఈ చీప్ లిక్కర్ అంతా చంద్రబాబు గారు టైంలోనే జరిగింది, మా టైంలో ఏమీ లేదని చెప్తున్నాడు ఆయన. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చింది చీప్ లిక్కర్ మీద, ఇవాళ ఎంత వస్తుందో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకటి ఒక శ్వేతపత్రం ఒకటి విడుదల చేస్తే ప్రజలకు కనీసం తెలుస్తుంది వాస్తవాలు. మీరు చెప్పేది వాస్తవా, మేము చెప్పేది వాస్తవా అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈ ఏ ట్యాక్స్ పేరుతో ఈ భూమి భూమి మధ్యాలని మీరు ప్రవేశపెట్టి, మీరు ప్రవేశపెట్టిన దాన్ని ప్రజలు ఆ రేట్లు పెంచితే తాగలేక, అదే మీ నాయకులు కొంతమంది చీప్ లిక్కర్ బదులు కల్తీ సార తయారు చేసి అమ్ముతున్నారు మీ ప్రభుత్వ అన్నదండలతో. అట్లాగే మన రేట్లో రేట్లు పెంచి ప్రభుత్వం ఒక పక్క నుంచి దోస్తుంటే మన రాష్ట్రంలో రేట్లు పెంచి ఈ వేరే రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించి కొంతమంది వైసీపీ నాయకులు ఆ రేటు మార్జిన్ ఉండేపటికి ఇక్కడ విపరీతంగా తీసుకొచ్చి పక్క రాష్ట్రాల మద్యం అమ్ముతున్నారు. మీరు చేసిన దొంగ పనులకి అరాచకాలకి మా మీద రుద్దటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కొడాలి నాని గారు మీరు కూడా ఆలోచించి వాస్తవాల్లో ఉండండి. ఊరినే మీకు నోరుంది కదా అని చెప్పి ఇట్లా ప్రతిపక్ష నాయకుడి మీద రోజు ఏదో లెగిస్తే అది పెద్ద గొప్పతనం కాదు. మీరు చేసేది దొంగల దోపిడీ మీ ప్రభుత్వం. దోస్తున్నారు, ఎట్లా దోస్తున్నారు, అందరూ ప్రజలందరూ చూస్తున్నారు. తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని మీరేదో అక్కడ అసెంబ్లీలో
ప్రజల సంక్షేమం చూడకుండా మీ యొక్క స్వార్థ ప్రయోజనాలు ప్లస్ మరలా ప్రతిపక్షాల మీద విమర్శించడం కోసం కాదు అసెంబ్లీ. పేద ప్రజలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మనం ఏం చేస్తామన్న దాని మీద చర్చించుకోవడానికి అసెంబ్లీ. మన రాష్ట్ర పురోగతికి ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ప్రజారంజక పాలన చేయడానికి అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఈ దోపిడీ విధానానికి నిర్ణయాలు తీసుకుంటాం కాదు అసెంబ్లీ. మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే, మీరు అంటున్నారు కదా చంద్రబాబు గారి టైంలో ఎక్కువ బ్రాండ్లు ఉన్నాయని చెప్పి.